హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు సరికొత్త బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చాను అదే పెయింట్స్ డీలర్షిప్ ఈ డీలర్షిప్ ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తి విషయాలైతే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి నేను ఎంతో ఆరండి చేశాను దాదాపు నలుగురు డీలర్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాను ఈ వీడియోకి నేను టార్గెట్ పెట్టుకున్నాను ఖచ్చితంగా పదివేల లైక్స్ వస్తాయని ఆశిస్తున్నాను మీరు నా టార్గెట్ని ఫుల్ఫిల్ చేస్తారని భావిస్తున్నాను సో ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం మనకి మార్కెట్లో చాలా రకాల పెయింట్స్ కంపెనీలు ఉన్నాయి ఏషియన్ నెరోలాక్ డూలెక్స్ అలాగే బిర్లా వాల్కేర్ పుట్టి డెకార్ నిపాన్ ఇలా ఎన్నో కంపెనీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూషనే ఇస్తూ ఉంటాయి ప్రతి నియోజకవర్గంలో అదేవిధంగా చిన్న చిన్న గ్రామాల్లో ఇక మేజర్ పంచాయతీల్లో కూడా ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్స్ అనేది ఇస్తూ ఉన్నాయి కంపెనీలు అయితే ఈ కంపెనీస్ సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సంబంధించి పేపర్లోని డిజిటల్ మీడియాలో ఎలాంటి ప్రకటన అయితే రాదు మనమే వీళ్ళని కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది పేపర్ ప్రకటన కాల్ నోటిఫికేషన్ అనేది ఈ కంపెనీస్ ఎప్పుడూ ఇవ్వవు దాదాపు ఈ కంపెనీ స్టార్ట్ అయిన టైం నుంచి కూడా ఎక్కువగా ఇదే జరుగుతోంది ఎవరికి డీలర్షిప్ ఇవ్వాలన్నా డిస్ట్రిబ్యూషన్ ఇవ్వాలన్నా ఖచ్చితంగా మనమే వాళ్ళకి కాంటాక్ట్ అవ్వాలి ఇక మనకి ఏ కంపెనీ డీలర్షిప్ కావాలన్నా ముందు మనం వాళ్ళ వెబ్సైట్ని అయితే చూడాలి ఖచ్చితంగా అక్కడ కస్టమర్ కేర్ నెంబర్ ఇస్తారు అలాగే బిజినెస్ టీమ్ లీడర్స్ సంబంధించినటువంటి నెంబర్స్ కూడా ఇస్తారు వాళ్ళ రెండింటికి ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ అవ్వాలి ఏదైనా సరే ఏ బిజినెస్ సంబంధించినటువంటి పెయింట్ కంపెనీ చూసుకున్నా సరే ఇదే విధానాన్ని అయితే ఎప్పటి నుంచో వీళ్ళు ఫాలో అవుతున్నారు మనం ఉదాహరణకు చూసుకోవచ్చు ఏషియన్ చూసుకోవచ్చు మనం ఏషియన్ చూసుకుంటే కస్టమర్ కేర్ అట్ ఏషియన్ పెయింట్స్ డాట్ కామ్ ఈ మెయిల్ ఐడికి మనం మన డీటెయిల్స్ అన్ని పంపించాల్సి ఉంటుంది అదేవిధంగా ఏ కంపెనీ అయినా సరే పూర్తిగా డీటెయిల్స్ ఖచ్చితంగా వాళ్ళ కస్టమర్ కేర్ పోర్టల్లో అయితే ఇస్తోంది నేరుగా వాళ్ళనే సంప్రదించాలి సో మీరు వాళ్ళకి ఈమెయిల్ ఎలా పెట్టాలనేది ఇప్పుడు మనం చూద్దాం ఉదాహరణకు మీరు ఏషియన్ పెయింట్స్ సంబంధించి డిస్ట్రిబ్యూషన్ కావాలనుకుంటే ఏషియన్ పెయింట్స్ డీలర్షిప్ రిక్వెస్ట్ అని మీరు మెయిల్ పెట్టాల్సి ఉంటుంది ఈ సమయంలో సేల్స్ బిజినెస్ టీ మిమ్మల్ని నేరుగా వాళ్ళే కాంటాక్ట్ అవుతారు ఇందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు లేదు అంటే కస్టమర్ కేర్ నెంబర్ కూడా వాళ్ళది ఉంటుంది టోల్ ఫ్రీ నెంబర్ దానికి ఫోన్ చేసినా మీరు ఎక్కడైతే ఈ డీలర్షిప్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి డీటెయిల్స్ అన్ని ఇస్తే వాళ్ళు నోట్ చేసుకొని డైరెక్ట్ టెరిటరీ మేనేజర్కి అదేవిధంగా ఏరియా సేల్స్ మేనేజర్కి రీజనల్ సేల్స్ మేనేజర్కి పంపించడం జరుగుతుంది వాళ్ళు కూడా అక్కడ ఈ డీలర్షిప్ అనేది ఖాళీ ఉందో లేదో చూసుకొని నేరుగా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు సో ఈ మెయిల్ అనేది ఎలా పెట్టాలి అనేది ఒకసారి చూద్దాం ఏషియన్ పెయింట్ డీలర్షిప్ రిక్వెస్ట్ అనేది పెడతాం మనం అలాగే ఏ పెయింట్స్ కావాలంటే ఆ పెయింట్స్ కంపెనీని ముందు పెట్టి ఆ డీలర్షిప్ అనేది మనం పెట్టాల్సి ఉంటుంది మనం ఉండే ఏరియా ఏ స్టేట్ ఏ జిల్లా మన ఊరు అదేవిధంగా మన ఊరు పిన్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా మన రెండు కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇవ్వాలి అక్కడ ఒకటి పని చేయపోయినా మరో దాన్ని కాంటాక్ట్ అవుతూ ఉంటారు ఇక మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడతాం అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్లో ఎంత స్టాక్ మనం ఇండియన్ ప్రకారం తెప్పించుకుంటాం అనేది కూడా మనం పెట్టాలి కొంతమంది ఐదు లక్షలు పెడతారు కొంతమంది పది లక్షలు పెట్టుబడి పెడతారు ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది సో మనం ఓన్ షాప్ ఉందా లేదంటే ఒక రెండు షాప్లో మనం బిజినెస్ చేయాలనుకుంటున్నాం అనేది కూడా వాళ్ళకి డీటెయిల్గా మెయిల్ లో రాయండి వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే నేరుగా మీకు కాల్ చేస్తారు లేకపోతే ఖచ్చితంగా ఈ మెయిల్ని పక్కన ఉంచుతారు హోల్డ్లో ఉంచి ఎప్పుడైనా అక్కడ డీలర్షిప్ క్యాన్సిల్ అయినా ఆ డైలర్షిప్ ఎవరైనా వద్దనుకుంటున్నా ఫస్ట్ ప్రయారిటీ మనకైతే ఇస్తారు సో ఎవరైనా సరే ఈ బిజినెస్ పెట్టాలి అనుకుంటే డీలర్షిప్ ఖచ్చితంగా అన్ని కంపెనీలకి ఇలా మీరు పెట్టుకోవచ్చు ఒక కంపెనీ డీలర్షిప్ చేసేటప్పుడు వేరే కంపెనీ ఎక్కువగా ఇద్దరికి ఒకే రకమైనటువంటి డీలర్షిప్స్ అయితే ఇవ్వవు ఇక్కడ అయితే ఈ క్రైటీరియా అయితే ఫాలో అవుతూ ఉంటాయి మనకి ఈ డీలర్షిప్ వచ్చింది అంటే ఖచ్చితంగా మనకు కావాల్సింది ఏంటంటే ఒక షాప్ అయితే ఉండాలి ఒక నూట యాభై గజాలు ఖచ్చితంగా ఒక షాప్ అయితే ఉండాలి ఎందుకంటే గొడౌన్ కింద కూడా దాన్ని వాడుకోవాల్సి ఉంటుంది ఆఫీస్ అట్మాస్ఫియర్ ఉండే విధంగా షాప్ నీట్ గా లుక్ అనేది ఉండాలి కాబట్టి ఖచ్చితంగా నూట యాభై గజాలు అయితే ఉండేలా షాప్ చూసుకోవాలి లేదంటే మూడు వందల గజాలతో మొత్తం గొడౌన్ వచ్చేలా చూసుకోవచ్చు ఈ షాప్ మీరు మెయిన్ రోడ్లో తీసుకుంటే చాలా బాగుంటుంది సేల్స్ అనేది బాగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఇంకా మనకి షాప్ తీసుకుంటే షాప్ ఖచ్చితంగా ఒక ఎనిమిది నుంచి ఒక పది చైర్స్ అయితే ఉండాలి ఖచ్చితంగా కంప్యూటర్ డెస్క్ ఉండాలి అలాగే కంప్యూటర్ ఉండాలి ప్రింటర్ ఉండాలి షో అనేది ఖచ్చితంగా ఉండాలి పెయింట్స్ డబ్బాలన్నీ నీట్ గా కనిపించే విధంగా షో అయితే మనం చేయించుకోవాలి ఇక వాల్ పెయింట్స్ అదేవిధంగా ఏదైనా సరే మనం చేసేటటువంటి బ్రషర్ రోలర్స్ ఇవన్నీ కూడా వాటికి తగిలించాలి కాబట్టి హ్యాంగ్లెస్ లాంటివి కూడా మనకి షాప్లో ఉండేలా చేయించుకోవాలి సో మనకి ఇనీషియల్గా ఇంటీరియర్గా దీన్ని డిజైన్ చేయించుకోవాలంటే దాదాపు ఒక లక్ష రూపాయల వరకు అవుతుంది ఇక ఆఫీస్కి సంబంధించి డెస్క్ కంప్యూటర్ ప్రింటర్ ప్రింటింగ్ మెషిన్ ఇవన్నీ కావాలి కాబట్టి దానికి ఒక డెబ్బై నుంచి ఎనభై వేల రూపాయలు ఖర్చు అయితే అవుతుంది సో రెండు లక్షల రూపాయలతో మనకి ఇనీషియల్గా ఆఫీస్ సంబంధించినటువంటి ఈ ఫర్నిచర్ అదేవిధంగా లోపల ఉన్నటువంటి ఇంటీరియర్ని డెవలప్ చేసుకోవచ్చు మనకి డీలర్షిప్ ఇస్తే మనకి లైసెన్స్ అదేవిధంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో కూడా చూద్దాం ఇక మనకి ఏ కంపెనీ నుంచి తీసుకుంటున్నామో ఆ కంపెనీ ఆథరైజేషన్ సర్టిఫికెట్ అయితే ఇస్తుంది మీకు డీలర్షిప్ మేము ఇస్తున్నాం అనేది సో తర్వాత మనం ఏదైతే ఒక ఊర్లో చేస్తుంటాం కాబట్టి అక్కడ షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ లోకల్ గవర్నమెంట్ నుంచి తీసుకునేటటువంటి సర్టిఫికెట్ ఉండాలి అంటే మనం ఒక ఊర్లో ఇది బిజినెస్ చేస్తున్నాం కాబట్టి అక్కడ ఉండేటటువంటి మున్సిపల్ ఆఫీస్ లేదంటే పంచాయతీకి సంబంధించినటువంటి ఆఫీస్ లో మీరు ఈ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ట్రేడ్ లైసెన్స్ కూడా మున్సిపల్ ఆఫీస్ లోనే ఇస్తారు సో మీరు అప్లై చేసినటువంటి వన్ వీక్ లోనే మీకు ట్రేడ్ లైసెన్స్ కూడా ఇస్తుంది ఫలానా ఏరియాలో మేము ఇక్కడ షాప్ పెడుతున్నామని దానికి సంబంధించి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవచ్చు ఖచ్చితంగా సేల్స్ అనేది ఎక్కువే ఉంటాయి కాబట్టి పెయింట్స్ సంబంధించి ఖచ్చితంగా జిఎస్టీ రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలి లోకల్ గా ఉండేటటువంటి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ కి వెళ్ళి మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ సంబంధించి ప్రాసెస్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు సోలో ప్రాప్రైటర్ అయితే ఇండివిజువల్ గానే షాప్ పెట్టుకుంటే మీకు అవసరం ఉండదు కానీ లేదంటే ఒకవేళ బిజినెస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఈ డాక్యుమెంట్ కూడా కావాలి సో సోలో ప్రోపరేటర్ అయితే అవసరం లేదు జాయింట్ వెంచర్ గా ఇద్దరు ముగ్గురు కలిసి మీరు పెట్టుకుంటే మాత్రం బిజినెస్ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటివి ఈ సర్టిఫికేట్ని అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది లోకల్ గా దీన్ని ఉండేటటువంటి ఆడిటర్లు అయితే మీకు చేసిస్తూ ఉంటారు ఇక మీరు ఎక్కడైతే షాప్ పెడుతున్నారో గొడవన్ పెడుతున్నారో దానికి సంబంధించి షాప్ అదే విధంగా ల్యాండ్ డాక్యుమెంట్ అగ్రిమెంట్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఇది ఫైవ్ ఇయర్స్ అయితే మినిమం కొన్ని కంపెనీలు అడుగుతున్నాయి కొన్ని కంపెనీలు టెన్ ఇయర్స్ అడుగుతున్నాయి ఈ లీజ్ డాక్యుమెంట్ అనేది మీరు ఖచ్చితంగా ఆ కంపెనీ ఆర్ఎంకి ఏఎంకి చూపించాల్సి ఉంటుంది అది సాఫ్ట్ కాపీలో కూడా వాళ్ళ దగ్గర భద్రపరచుకుంటూ ఉంటారు ఖచ్చితంగా టెన్ ఇయర్స్ అయితే మినిమం ఉండేలా చూసుకుంటున్నారు కాబట్టి మినిమం ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ అయితే ఉండేలాగా షాప్ లీజ్ అగ్రిమెంట్ అయితే మీరు చూసుకోండి సిక్స్ మంత్స్ ఖచ్చితంగా బ్యాంక్ స్టేట్మెంట్ అయితే చూపించాల్సి ఉంటుంది మీ పర్సనల్ అకౌంట్ అదేవిధంగా మీరు ఒక కంపెనీ ఫర్మ్ అకౌంట్ తరపున ఈ బిజినెస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా సిక్స్ మంత్స్కి సంబంధించినటువంటి డిక్లరేషన్ అయితే మీరు బ్యాంక్కి ఇవ్వాల్సి ఉంటుంది ఈ స్టేట్మెంట్ ప్రకారం కూడా మీ ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతున్నాయో కంపెనీ అవాల్యూషన్ చేస్తూ ఉంటుంది ఇనీషియల్గా మనకి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది అనేది చూస్తే ఏ కంపెనీ నుంచి చూసుకున్నా మనకి ఇనీషియల్గా పర్చేస్ చేయడానికి ఫైవ్ ల్యాక్ వరకు స్టాక్ అయితే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి ఇండెంట్ మనం ఖచ్చితంగా ఫస్ట్ కాబట్టి వాళ్ళు ఏ పెయింట్స్ ఇస్తారు అనేది మనం చూస్తాం ఆయిల్ పెయింట్స్ ఉంటూ ఉంటాయి కొన్ని వాటర్ ప్రూఫ్ పెయింట్స్ ఉంటూ ఉంటాయి ఇవన్నీ కూడా శాంపుల్స్గా రెండు మూడు ఇస్తూ ఉంటారు అవి కూడా మనం డిజైన్గా చూపించుకోవడానికి ఎక్కువ కస్టమర్ని అట్రాక్ట్ చేసే విధంగా క్యాటలాగ్స్తో చూపిస్తూ ఉంటాం ఇవన్నీ కూడా మనకి ఇచ్చినటువంటి డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ వాళ్ళ మార్కెటింగ్ టీమ్ అనేది మనకు ఒక రెండు మూడు రోజులు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు బిజినెస్ సంబంధించి ఏ విధంగా వీటిని కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలనేది కూడా చెప్తూ ఉంటారు ఇక మీకు ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఫైవ్ ల్యాక్ వరకు ఖచ్చితంగా కావాలి ఇది స్టాక్ కోసం మాత్రమే ఫైవ్ ల్యాక్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి స్టాక్ అయితే పంపించాల్సి ఉంటుంది రెండు లక్షల రూపాయల షాప్లో ఫర్నిచర్కి అదేవిధంగా ఇంటీరియర్ చేసుకోవడానికి ఖచ్చితంగా అవుతుంది అక్కడికి ఏడు లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతుంది సో ఏ కంపెనీ నుంచి డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నా కలర్ మిక్సింగ్ మెషిన్ అయితే ఖచ్చితంగా ఇప్పుడు అవసరం దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఇది సెవెంటీ ఫైవ్ ఎయిటీ థౌసండ్ ఉండేది మినిమం ఇప్పుడు వన్ లాక్ వరకు ఈ మిషన్ ఉంటుంది రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల వరకు ఈ మిషన్ అనేది ఎలాంటి సర్వీసింగ్ ఇబ్బందులు ఉండవు చాలా బాగా వస్తుంది ఇది ఖచ్చితంగా ఈ మిషన్ అనేది ఏ పెయింట్స్ డీలర్షిప్ తీసుకున్నా ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళే సజెస్ట్ చేస్తారు ఈ మిషన్ ఎలా తీసుకోవాలి కలర్ మిక్సింగ్ ఏ విధంగా చేయాలి ఎంతెంత టింట్స్ ఇవ్వాలనేది కూడా పూర్తిగా వాళ్ళు మీకు తెలియజేస్తారు మనం ఇప్పుడు చెప్పుకున్న కంపెనీలు అన్నీ కూడా మార్జిన్స్ గురించి మనం మాట్లాడుకుంటే వీటి సేల్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఒక్కో కస్టమర్ నలభై నుంచి యాభై వేలు లక్షల రూపాయలతో ఈ పెయింట్స్ అనేది తీసుకుంటూ ఉంటారు సో దీనికి సంబంధించి మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది డిస్ట్రిబ్యూషన్ కంటే మీరు ఎంతలా దీన్ని సేల్ ఉన్నా ఖచ్చితంగా మీకు ఇనీషియల్గా ఒక్కో పెయింట్కి ఒక్కో రకమైనటువంటి మార్జిన్ అయితే ఉంటూ ఉంటుంది ఆయిల్ పెయింట్స్ కో విధంగా వాటర్ ప్రూఫ్కో విధంగా అదేవిధంగా వాల్కేర్ పుట్టికో విధంగా ఇలా డిఫరెంట్గా మీకు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్కి వచ్చే ప్రాఫిట్ ఉంటూ ఉంటుంది సో ఇనీషియల్గా మనం పెద్ద పెద్ద కంపెనీలు చూసుకుంటే మూడు నుంచి ఏడు శాతం మాత్రమే మీకు ప్రాఫిట్ అయితే ఇస్తూ ఉంటాయి కొన్ని కొన్ని చిన్న కంపెనీలు ఇనీషియల్గా ఉండేటటువంటి కంపెనీలు చూసుకుంటే ట్వంటీ పర్సెంట్ కూడా మీకు మార్జిన్ ఇచ్చే ఉంటాయి అయితే అన్ని కంపెనీలు ఒకే విధంగా ఉండవు కొన్ని కంపెనీలు సిక్స్టీన్ పర్సెంట్ కొన్ని కంపెనీలు ట్వెల్వ్ పర్సెంట్ ఇస్తాయి కొన్ని కంపెనీలు త్రీ టు సెవెన్ పర్సెంట్ మాత్రమే ఇస్తూ ఉంటాయి బట్ సేల్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి హ్యూజ్ సేల్ అనేది మీకు ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది సేల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు ప్రాఫిట్ కూడా అదేవిధంగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇక ఖచ్చితంగా షాపుల్లో మనకి ఏ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నా మనకి వాళ్ళు క్యాటలాగ్స్ అయితే ఇస్తారు ఖచ్చితంగా క్యాటలాగ్స్ మనం చూపించి టింటి మిషన్ లో ఏ విధంగా ఇవి మిక్స్ చేయాలనేది కూడా మనకి చెప్తారు మనకు ఒక రెండు మూడు రోజులు మొత్తం దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది అది ఎలా మిక్స్ చేయాలి ఆ పెయింట్స్ ఏ విధంగా మిక్స్ అవుతూ అనేది కూడా మనం పూర్తిగా చెప్పచ్చు క్యాటలాగ్స్ అయితే దాదాపు మనకు ఒక థర్టీ టు ఫార్టీ క్యాటలాగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కస్టమర్స్కి చూపించుకోవచ్చు అలాగే షాప్లో డిజైన్గా మనం కూడా చూపించుకోవచ్చు దానికి ఒక కోడ్ ఉంటుంది ఆ క్యాటలాగ్స్లో ఉండే పెయింట్కి ఒక కోడ్ ఉంటుంది ఆ కోడ్ బట్టి మనం ఈ కలర్స్ని మిక్స్ చేస్తూ ఉంటాం అది కూడా మనకి ఈజీగానే చెప్తారు సో మనం పెయింట్స్ అమ్ముతూ అలాగే పుటీస్ అదేవిధంగా రోలర్స్ ఈ పెయింట్ బ్రష్లు కూడా మనం అమ్ముకోవచ్చు దీనికి కూడా మనకి కౌంటర్ సేల్ ఎక్కువ అవుతూ ఉంటుంది దీనివల్ల కూడా మనకి మంచి ప్రాఫిట్స్ అయితే వస్తూ ఉంటాయి ఉంటాయి మొత్తం మన ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే ఈ పెయింట్స్ డీలర్షిప్కి ఏది తీసుకున్నా ఏడు నుంచి ఎనిమిది లక్షల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ అయితే జరుగుతుంది ఒకవేళ మీకు ఓన్ షాప్ లేకపోతే దాదాపు మరొక లక్ష రూపాయలు అయితే ఎక్స్ట్రా అవుతుంది ఒకవేళ మీకు ఓన్ షాప్ అయితే మాత్రం ఆ ఖర్చులు అన్నీ తగ్గినట్టే రెంట్కి సంబంధించి ఇవన్నీ తగ్గినట్టే దాదాపు మనం ఏడు నుంచి ఎనిమిది లక్షల రూపాయలు అయితే మనం ఈ డీలర్షిప్కి అయితే రెడీ చేసుకోవాలి ప్రాఫిట్స్ అయితే మనం చూసుకున్నాం కదా త్రీ టు సెవెన్ అయితే మంచి మంచి కంపెనీలు ఖచ్చితంగా త్రీ టు సెవెన్ పర్సెంట్ ఇస్తున్నాయి ఇనీషియల్గా మీకు మంచి లాభాలు అయితే ఖచ్చితంగా వస్తాయి ఇప్పుడు ఏదైనా సరే మనం రూరల్ కూడా ఏషియన్ కంపెనీ అదే విధంగా బిర్లా వాల్ క ఏర్ పుట్టి ఈ కూడా ఇప్పటికీ నెపాన్ కూడా కొన్ని రూరల్ ఏరియా లో కూడా ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి ఇక మేజర్ పంచాయతీల్లో ఈ చాలా మంది డిస్ట్రిబ్యూషన్ అనేది తీసుకుంటున్నారు మీరు కూడా ట్రై చేయొచ్చు సో ఇనిషియల్ గా నేను చెప్పేది ఏంటంటే ఈ అన్ని మీరు ఈ డీలర్షిప్ లో ఉండాలి అనుకుంటే ఈ కంపెనీలు అన్నిటికీ ఇండివిజువల్ గా మెయిల్ చేయండి మెయిల్ చేస్తే అందులో ఏ కంపెనీ మీకు అక్కడ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళే మిమ్మల్ని నేరుగా కాంటాక్ట్ అవుతారు కాబట్టి మీకు ఫుల్ డీటెయిల్స్ కూడా తెలుస్తూ ఉంటాయి ఏదో ఒక కంపెనీ నుంచే మాకు కావాలి అనేది మాత్రం అనుకోవద్దు సో అందరూ దాని గురించే పోటీ పడతారు కాబట్టి ఆ డీలర్షిప్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది సో మీరు చూసినటువంటి ఈ కంపెనీలు అన్నిటికీ మీరు మెయిల్ చేస్తూ ఉంటే వాళ్ళే మిమ్మల్ని నేరుగా కాంటాక్ట్ అవుతారు సో ఇది ఫ్రెండ్స్ పెయిన్ డీలర్షిప్ అనేది ఎలా తీసుకోవాలనేది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియోకి సంబంధించి ఏదైనా అనుమానాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి మరో కొత్త బిజినెస్ టాపిక్ తో తర్వాత మీ ముందుకు వస్తాను